వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడినే పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని సామాజిక కార్యకర్త పర్యావరణ ప్రేమికుడు రవీందర్ ముదిరాజ్ అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టుదాం, మన ఆరోగ్యం మన చేతుల్లోనే అంటూ సూరారం రహదారిపై విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న రవీంద్ర మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతినే పూజించాలనే ఉద్దేశంతో పిల్లలకు మట్టి విగ్రహాలను ఉచితంగా ఇచ్చామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన ప్లాస్టిక్ కవర్లు దుకాణదారులు వినియోగదారులకు ఇస్తున్నారని, ప్లాస్టిక్ కవర్లు వాడతని పిల్లలను దుకాణదారులను విజ్ఞప్తి చేస్తారు. పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడకపోతే భావితరాల వారికి ద్రోహం చేసిన వారిని అవుతామని బ్యానర్ను ప్రదర్శించారు. మట్టి గణపతిని పూజించాలని పిల్లలకు ఉచితంగా మట్టి వినాయకుడు జరుగుతుంది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించినటువంటి ప్లాస్టిక్ కవర్లు దుకాణదారులు ఇస్తున్నారు. పిల్లలందరూ కూడా వాళ్ళందరికీ దండం పెట్టి చెప్తున్నారు కవర్లు ఇవ్వదని, నేనైతే వాళ్ళ కాలే వస్తున్న కవర్ ఇవ్వదని. కాబట్టి పర్యావరణాన్ని కాపాడకపోతే, ప్రకృతిని కాపాడకపోతే మనం భావి తరాలకు ద్రోహం చేస్తున్నాం. అయితే ఈ బొమ్మలో ఉంది ఒక ఆవు కడుపులో 40 కిలో ప్లాస్టిక్, ఒక చేప కడుపులో 1 కిలో ప్లాస్టిక్, మనిషి కిడ్నీలో ప్లాస్టిక్. కోతి చెప్తుంది అయ్యా టిఫిన్ డబ్బా వాడు, చేయి సంచి వాడని. కనీసం ఆ యొక్క కోతి చెప్పినటువంటి సిద్ధాంతాన్ని పాటించండి. మీరు డ్రైనేజీ నిండితే దోమలు వచ్చి ఒక్క దోమ నరిస్తే హాస్పిటల్లో చేయనైతే మినిమం 50,000. ఆ పాపాన్ని మీరు కట్టుకోవద్దని రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.